హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వంటిల్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి ముందుగా మసాలా పేస్ట్ని చేసుకుందామండి. ఒక 2 స్పూన్లు నువ్వులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క 2 యాలకులు వేసుకుని, కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని, వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్లో కట్ చేసిన క్యాప్సికం ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ఆయిల్లోకి ఆనియన్స్ని ఇలా షాలెట్స్ లాగా కట్ చేసుకుందామండి. అంటే ఇలా పొరల్లాగా కట్ చేసుకుందాం, చిన్న ముక్కలుగా కాకుండా. ఇది కూడా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని, కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకుని దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఒక 2 to 3 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసుకుందామండి. తర్వాత కొంచెం జీలకర్ర, 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని, పచ్చిమిర్చి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసి, ఒక 2 ఆనియన్స్ పడతాయండి దీనికి, వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. తర్వాత 2 టమాటోల పేస్ట్ వేసుకుని దీన్ని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందామండి. తర్వాత కొంచెం తగినంత ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, ముందుగా చేసుకున్న నువ్వుల పేస్ట్ని కూడా వేసుకుని ఒక 2 స్పూన్స్ గరం మసాలా అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్ షాలెట్స్ని, ఇంకా పన్నీర్ని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా, మసాలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని ఒక 10 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుందామండి. కుక్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ క్రీమ్ వేసుకుంటున్నానండి. క్రీమ్ లేని వాళ్ళు పాలు మీద మేగడు కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఒకసారి క్రీమ్ కలిసేలాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమేనండి. అంతేనండి, క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రెసిపీస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.